अंदर की नमस्कार नेल ईनिंदा आकाश चिट्टिंदा अशेष जनवाहिनी की अन्नगारी आत्म बंधुक राष्ट्र अध्यक्ष अच्छुनारी गारी रायलसीमलो गड़गड़ लाडिंचि पुलिवेंदल पिल्लिनि इंटिलो बंधिंचि पादयात्र आपि इवेळ मन मुंदुकोच्चिन युव गवं ఎవరా గవం నారా లోకేష్ గారికి వేదిక మీద పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు. భారతదేశంలో మూడే మూడు జన్మభూములు ఉన్నాయి. ఒకటి రాముడి పుట్టిన అయోధ్య, రెండు కృష్ణుడి పుట్టిన ద్వారక, మూడో పుణ్యభూమి, మూడో జన్మభూమి తెలుగువాడి గడ్డలో పుట్టిన మన అన్న నందమూరి తారక రామారావు గారు పుట్టిన గడ్డ, మన తెలుగు గడ్డ. ఆ గడ్డపై 100వ పుట్టినరోజు జరుపుకోవడం మన అదృష్టం, తెలుగు వాళ్ళ అదృష్టం. గర్వించదగ్గ రోజున ఇవాళ మహానాడు జరుపుకుంటూ ఉన్నాం. ఇది మహానాడు నిన్న అయింది, ఇది శత జయంతి. ఈ శత జయంతి ద్వారా మనం చూసాం ఒక మహానుభావుడు పేదల సంపద పెంచాలని, పేదవాడు సుఖంగా ఉండాలని 146 సంక్షేమ కార్యక్రమాలతో నిరంతరం పనిచేస్తున్న మన ప్రీతమ్మ చంద్రబాబు నాయుడు గారిని మనం దూరం చేసుకున్నాం. ఒక దుర్మార్గుడిని, ఒక జైల్లో ఉన్నవాడిని మన ముఖ్యమంత్రి చేశాం. దొంగవాడికి తాళాలు ఇస్తే ఏమవుతుంది? ఇల్లు లూటీ అవుతుంది. ఇవాళ ఈ జగన్ అనే వాడికి, దొంగవాడికి తాళాలు ఇస్తే మనం పెట్టిన ఎన్నో పథకాలు, చంద్రన్న బీమా, నిరుద్యోగ వృత్తి, పెళ్ళు కానుక, చివరకు పేదవాడు తినే అన్న క్యాంటీన్ కూడా నాశనం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. పోలవరం ఎక్కడికి పోయిందో తెలియదు. అమరావతిని నాశనం చేసినటువంటి జగను, జగన్ గురించి చెప్పమంటారా? ఒకడు జైల్లో పెట్టారండి ఒక దొంగని. జైల్లో పెడితే వాడు దొంగతనం చేశాడు, కొంత బంగారం దాచేశాడు. వాడు చెప్తాడని జైల్లో పెట్టి వాడిని మెత్తగా కొడుతూ ఉంటే చెప్పలేదు. వాడి పిల్ల వచ్చారు, భార్య వచ్చి, ఏమండి పొలం దున్నలేదు, మీరు జైల్లో ఉన్నారు, మనం పాడైపోతుందంటే ఈ జైల్లో ఉన్న దొంగ చెప్పాడు. ఏమని పోలీసులు కొడుతూ ఉంటే పలానా దగ్గర ఆ బంగారం దాచానంటే పాపం పోలీసులు వెళ్ళి ఆ భూమంతా దున్నారు, బంగారం దొరకలేదు. మళ్ళా వచ్చారు పోలీసులు, అలా ఆవిడని పిలిచాడు, దున్నేశారు కదా పోలీసులు, వ్యవసాయం చేసుకోమన్నాడు. మళ్ళా కొట్టారాన్ని, ఇల్లు పడిపోతుందని అలా ఆవిడ వచ్చింది. మళ్ళీ ఏం చెప్పాడు దొంగ, పలానా దగ్గర మా ఇంట్లో పాతాన బంగారం అంటే మళ్ళా పోలీసులు వెళ్ళి ఆ ఇల్లుని అంతా తీసేశారు. అంటే ఆ దొంగ ఏదో ఆడెవడా జంగ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి. 16 మాసాలు జైల్లో ఉన్నా సిగ్గు లేకుండా కొన్ని లక్షల కోట్లు కేటాయించి దోపిడీ చేసి మళ్ళా వచ్చాడండి. ఇప్పుడు ఆగాడా? పరివర్తన చెందాడా? దొంగలు జైలు ఎందుకు పెడతారు? పరివర్తన రావాలని పెడతారు, కానీ పరివర్తన చెందలేదు. పైగా ఎంత అవినీతి అండి, మందులు అవినీతి, ఇసుకలో అవినీతి. మా విశాఖపట్నం భూములన్నీ దోచుకొని రాజధాని అని పేరు చెప్పి మొత్తం దోచుకున్న దొంగ ఏ జగన్మోహన్ రెడ్డి. ఈయన చెప్తున్నాడు ఇల్లు కట్టాను ఇల్లు కట్టానని. మా జిల్లాలో ఇల్లు కట్టారండి, ఒక భార్యావతిలో పెళ్లి చేసుకున్నారు, ఆ ఇంట్లో దిగిదామని వెళ్ళారు. మొదటి పెళ్లి అయిన మొదటి రోజున మనం వాళ్ళకి శోభనం చేస్తాం కదా భార్యావతులకి, ఆ రకంగా చేస్తే పాపం లోనికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో భార్యావతిలో పడుకొని కాపురం చేద్దాం అనుకుంటే భార్య పడుకుంటే భర్తకి చోటు లేదు, భర్త పడుకుంటే భార్యకి చోటు లేదు, ఇద్దరు పడుకుంటే కాలు పైకి వచ్చాయి. ఏం కాపురం చేస్తారండి? అలాంటి మోసపూరిత కార్యక్రమాలు చేసిన ఈయన అధికారంలో దించడం కాదు, అధికారంలో దించిన ఈయన పరివర్తన రాదు. నొటోరియస్ క్రిమినల్ మిస్టర్ నజరుల్లాలో ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే వేదిక మీద పెద్దల్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఈ కిరాతకుడిని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా వగలకుండా ఇడి దోచుకున్న మొత్తం డబ్బంతా కూడా, ఇడిలుపాయలోని నిధంతా కూడా పైకి తీసి ఇడికి 16 మాసాలు కాదు ఈ జగన్మోహన్ రెడ్డికి,
पदार संवर सर इन जैटना मन पापम पोदी मरकसारू महा वो जयंती वेड़कों पागन ना अदृष्ट भावस्तू ना जय हिंद जय एनटीआर जय चंद्रबाबु नायडू गारु।